హై వ్యూవర్స్, మన భారతదేశంలో సినీ సంగీత ప్రపంచంలో అందరూ కూడా ద బెస్ట్ అని చెప్పేది లతా మంగేష్కర్ అని చెప్తారు. నో డౌట్ ఐమ్ బెస్ట్. కానీ ఒక లతా మంగేష్కర్, ఒక ఆశా భోన్స్లే, తర్వాత చూసుకుంటున్నాం మన దగ్గర జానకి గారు, సుశీల గారు, ఇలా ఆనాడు వెటరన్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒక ఎత్తు, ఒక్క వాణిజయరామ్ గారు ఇంకొక ఎత్తు అంటాను. వాళ్ళంతా కలిపితే వాణిజయరామ్ గారు అంటాను. క్లాసికల్ ఏంటి, మాస్ ఏంటి, లాంగ్వేజ్ ఏదైనా సరే అద్భుతంగా పాడారు. ఆమెకి ఇన్నాళ్ళు అవార్డు రాలేదని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నా. బట్ మొన్నే పద్మభూషణ్ ప్రకటించారు, కానీ ఆ మహాతల్లి దానిని ఇంకా స్వీకరించడం కూడా లేదు. ఈరోజు కన్ను మూశారు, అనుమానాస్పదంగా చెప్పేసి మొదట అన్నారు. మొత్తం క్రాస్ చెక్ చేశాం, అనుమానాస్పదం కాదండి, సహజ మరణమే. ఆమె గత కొద్ది రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల. ఆమె వయసు ఇప్పుడు 78 ఇయర్స్ దాటే. 1945 తమిళనాడులో వేలూరులో ఆమె జన్మించడం జరిగింది. మొత్తం 6 అక్క జిల్లలు, అందులో ఈమె 5 ఆమె. ఆమె యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో, పద్మావతి గారు, ఆమె వచ్చేసి వీణ వాయిస్తారు అద్భుతంగా. 8 సంవత్సరాల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో ఈమె పాట పాడటం జరిగింది, సంగీతంలో పార్టిసిపేట్ చేయడం లైక్ ఇలా. అతను ఎన్నో కచేరీలు. ఇక 1969 పెళ్ళైన తర్వాత జయరామ్ గారితో, ఇక వీళ్ళు వచ్చేసి అండ్ మోర్ ఓవర్ వాణి గారికి సంబంధించేసి సినిమాల్లోకి వెళ్ళాలి, పాటలు పాడాలన్నప్పుడు వాళ్ళ తల్లిగారు ఒప్పుకోవాలి. ఇక దాంతో బ్యాంక్ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అలా చెన్నైలో, తర్వాత హైదరాబాద్లో, బాంబేలో లైక్ ఇలా ఉండాల్సి వచ్చింది. సో జయరామ్ గారిని వివాహం చేసుకున్న తర్వాత బాంబేలో ఉన్న సందర్భంలో చిన్న చిన్న జింగిల్స్ ఉంటాయి కదా, ఓకే, రేడియో యాడ్స్ ఇచ్చే టైప్ జింగిల్స్, సో వాటికి పాడుతున్న సందర్భంలో హిందీ సినిమా గుడి గుడ్డి దానికి అవకాశం రావడం జరిగింది. పాడింది, బా ఇంత బాగుంది వాయిస్ అని అనుకున్నారు. ఆమె పాటలు పాడటానికి కారణం ఎవరు, ఏంటి ఎంకరేజ్మెంట్ అన్నప్పుడు భర్త అండ్ అత్తగారు. వాళ్ళ అత్తగారు వచ్చేసి సంఘ సంస్కర్తలాగా అనుకోవచ్చు. సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి హక్కులు ఉండాలి అండ్ వాళ్ళు గొప్పగా ఎదగాలంటే ఏం చేయాలంటే అని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉండేది ఆమె. సో అటువంటి ఆమె మరి కోడలు ఇంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు ఆపిద్ది, సంతోషం కానీ అమ్మ అంది. సో తల్లి ఒప్పుకోలేదు, అత్తగారు ఒప్పుకున్నారు, సంతోషం సినిమాలో రణించింది. అలా ఫస్ట్ బాలీవుడ్ హిందీ సినిమాలు. బట్ తెలిసిందే కదా, దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు అంటే తట్టుకోలేరు మరి ఎందుకు ఆ హిందీ వాళ్ళు. ఇక దాంతో అక్కడ కొన్నాళ్ళే. ఇక ఆ తర్వాత మరలా ఇటు వచ్చిన తర్వాత ఇక తమిళం ఏంటి, తెలుగు ఏంటి అనే మధ్య మధ్యలో వచ్చేసి బెంగాల్ ఏంటి, భోజ్పూర్ ఏంటి, తుళు ఏంటి, దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 19 భాషలలో ఆమె పాటలు పాడటం జరిగింది. 20,000కు పైగా పాటలు పాడారు, అందులో 10,000 సాంగ్స్ వచ్చేసి ప్లేబ్యాక్ సింగర్గానే. ఇందులో అపూర్వ రాగంగల్ అని చెప్పేసి తమిళ సినిమా, అందులో ఫస్ట్ జాతీయ అవార్డు ఆమెకు రావడం జరిగింది. ఆ తర్వాత శంకరాభరణంలో జాతీయ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత స్వాతికిరణ్ ఆనతనీయవ అన్న దాని ఏదైతే సాంగ్, అద్భుతమైన సాంగ్ అది, సో దానికి జాతీయ అవార్డు రావడం జరిగింది. 3 జాతీయ అవార్డులు, అందులో 2 మన తెలుగు సినిమాలు, 6 మన విశ్వనాథ్ గారి సినిమాలు. ఆ తర్వాత నంది అవార్డులు ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఆమెకి పిల్లలు లేకపోవటం కావచ్చు అండ్ అందరలాగా భజన చేయటమో, లేదన్నప్పుడు వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కులం అని చెప్పేసి ఇటువంటి బ్యాచ్లు ఏమి లేకపోవడంతో చాలామంది ఆమెను ఎదగనివ్వాలి, సరైన అవకాశాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఓపెన్ హెడ్ విత్ ఆర్కే వాణి జయరామ్ గారిది ఉంటుంది, ఒకసారి చూడండి. అందులో ఆమె నిజాలు మొత్తం చెప్పింది, ఇండస్ట్రీ ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పింది అండ్ ఒక మహిళ ఎన్ని ఇబ్బందులు పడాలో చెప్పింది పాపం ఆ మహాతల్లి. అండ్ ఆయన ఆమె యొక్క భర్త గారు జయరామ్ గారు ఐ థింక్ రీసెంట్ మన 2018 ఎప్పుడో చనిపోయినారు పాపం. పిల్లలు లేరు, భర్త లేడు, ఒంటరిగా ఉంటుంది చెన్నైలోనే. సో మానసికంగానే హెల్త్ ఇష్యూస్ రిమైనింగ్ అవన్నీ వస్తున్నాయి అండ్ మొన్నటి వరకు ప్రైవేట్ ఆసుపత్రి ట్రీట్మెంట్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు అకస్మాత్తుగా చనిపోవటం జరిగింది. చాలా చాలా బాధాకరం. బట్ నేను ముందు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నా సాంగ్ ఉంటుంది, ఎక్సలెంట్ మాస్ సాంగ్ అసలు. అది వాణిజయరామ్ గారు పాడున్నారు అండ్ వాణిజయరామ్ గారు అనగానే మొత్తం మన క్లాసికల్ సాంగ్స్ గుర్తొస్తూ ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమా అన్నప్పుడు వాణిజయరామ్ గారు పాట లేకుండా అయితే ఉండదు, అంత అద్భుతంగా పాడతారు. స్వాతికిరణ సినిమాలో ఆ పిల్లోడికి సంబంధించి పాటలు మొత్తం ఏం పాడారు. స్వాతికిరణంలో హీరో వచ్చేసి మమ్ముట్ అంటుంటారు, మమ్ముట్టు కదా ఆ పిల్లోడు, ఎవరైతే వేసినారో ఆ పిల్లోడు హీరో అందులో. ఆ పిల్లోడికి మొత్తం మన అమ్మగారు ఈమె వాణిజయరామ్ గారు పాడున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టు అయితే అద్భుతమైనటువంటి ఎన్నో సాంగ్స్ వాణిజయరామ్ గారి యొక్క హిస్టరీలో ఉన్నాయి. సో ఈరోజు ఆమె మరణించడం చాలా చాలా బాధాకరం. పద్మభూషణ్ అవార్డు ఏదైతే ఆమె ప్రకటించినారో అది తీసుకోవడం మరణించడం ఇంకా బాధాకరం. నేను మరలా చెప్తున్నా, ఆమె భారతరత్న పురస్కారానికి అర్హురాలు. ఆమె గనక నార్త్ ఇండియా పర్సన్ కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఆమెకి ఈ పాటికి ఎప్పటికో భారతరత్న ఇచ్చేసేవాళ్ళు. సౌత్ ఇండియా కాబట్టి మీరు నమ్మినా నమ్మకున్నా
అనకూడదు. కానీ ఉత్తర భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులకి ఎక్కడ లేనటువంటి స్వార్థం, దక్షిణ భారతదేశం నుంచి అత్యధికంగా ఆదాయం వెళ్తూ ఉండేది కేంద్రానికి, అయినా సరే మనకి ఇచ్చే నిధులు కావచ్చు లేదంటే రిమైనింగ్ అన్నీ తక్కువ ఉంటూ ఉంటాయి. అదేమంటే దేశభక్తి లేదు వీడికి, చూడు నార్త్ సౌత్ అని అంటే మనం కొంతమంది అనుకుంటారేమో. ఏ మాటకు ఆ మాట, ఇప్పటికీ ఉత్తర భారతదేశం ఉన్నటువంటి వాళ్ళు మన సౌత్ మీద డిపెండ్ అయి ఉంటూ కూడా మన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చాలా చాలా హేయం అది. నాకు చాలా సందర్భం బాధ అనిపిస్తూ ఉండేది, ఇంత సువిశాల భారతదేశంలో ఈ సౌత్ నార్త్ అని చెప్పేసి పేర్లకు అనుకుంటూ ఉన్నాం, కానీ విభేదాలు కూడా ఉంటూనే ఉన్నాయి. ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ మన మీద వివక్ష చూపుతున్నవరైనా అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్, అవార్డుల విషయంలో కావచ్చు, రివార్డుల విషయంలో కావచ్చు, మిగతా ప్రాజెక్టుల విషయంలో నెంబర్ ఆఫ్ అండ్ సరే ఎటు నుంచి ఎటో వెళ్తున్నాను. బట్ చాలా చాలా బాధాకరం, వాణిజ్యరామ్ గారికి ఇప్పటికే సముచిత గౌరవం మన వాళ్ళు కల్పించలేనందుకు. సరే పద్మభూషించారని చెప్పేసి ఆనందించలేపే ఆ మహాతల్లి కనుమిటం చాలా చాలా బాధాకరం. అనుమానాస్పద మృతి కాదు, ఆమె కొన్ని రోజులుగా హెల్త్ బాగోవట్లేదు. ఈరోజు ఆ రకంగా ఆమె స్వగృహంలోనే చనిపోవడం జరిగింది. ఆమెకు పిల్లలు లేరు, మన భర్త కూడా చనిపోయినారు, పాపం ఒంటరి ఆమె. ఇప్పుడు ఆమె కూడా శివైక్యం చెందింది. విశ్వనాథ్ గారు మరణించడం మొన్న, ఈరోజు వాణిజ్యరామ్ గారు మరణించడం, అంతకుముందు సిరివెన్నెల గారు, అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతంలో ఉన్నటువంటి హెమాహెమీలు అంతా కూడా ఈరోజు పైన దేవలోకంలోనే ఉంటూ ఉన్నారు. అండ్ ఒక్క మాట మాత్రం చెప్తాను, గంధర్వులు అంటూ ఉంటారు దేవులకు సంబంధించి సంగీతం కచేరీ అన్నప్పుడు, ఆ గంధర్వులు కూడా మన వాణిజ్యరామ్ గారి ముందు దిగదొడిపోయి, అందులో నో డౌట్.